हेलो फ्रेंड्स, वेलकम बैक टू श्रीहा किचन। मैं टेस्टी रेसिपी वच्चेसी एग फ्राइड राइस अंडी। अदि कूडा रेस्टोरेंट स्टाइल्लो चाला पर्फेक्ट गा एला तयार चेयालो चूद्दामंडी। फ्रेंड्स, ई वीडियो चूसी ओकसारी ई विधंगा ट्राई चेयंडी। मनम रेस्टोरेंट लो तिंटे एंत टेस्टीगा उंटुंदो एग्जाक्ट अदे रुचितो ई राइस उंटुंदी। मरी ई राइस नी एला तयार चेयालो इप्पुडु चूसेद्दाम। स्टव मीद ओक पैन पेट्टुकोनी अंदुलो ओक स्पून ऑयल नी याड चेयंडी। आ तर्वात नालुगु एग्स नी बीट चेसी इंदुलो वेसेसी फोर्क तो गानी स्पून तो गानी मरोकसारी बागा मिक्स चेसुकोवाली। आ तर्वात पाव स्पून लेदंटे रुचिकि सरिपड़ा उप्पु अलागे पाव स्पून दाका मिरियाल पोडिनी याड चेयंडी। मिरियाल पोडि एक्कुवैते एग्स घाटुगा अंत रुचिगा उंडदंडी। सो कोंचेम याड चेसेसी ई एग्स नी बागा मिक्स चेसुकोवाली। इवि चिन्न चिन्न पीसेस लागा अय्यि बागा फ्राई अय्ये वरकु फ्राई चेसुकोवालंडी। चूडंडी, ई वीडियोलो चूपिस्तुन्नट्टुगा एग्स बागा फ्राई अयिपोवाली। आ तर्वात स्टव आफ् चेसेसी वीटिनी पक्कन पेट्टुकुंदाम। इप्पुडु स्टव मीद मरो कड़ाई पेट्टुकोनि अंदुलो 3 स्पून्ल दाका आयिल् नि याड चेसुकोवाली। आयिल् कोंचेम वेडयाक अंदुलो अर स्पून जीलकर्र अलागे पोट्टु तीसि सन्नगा कट् चेसि पेट्टुकुन्न 6-7 वेल्लुल्लि रेब्बल्नि कूडा याड चेसेसि आयिल् लो कासेपु फ्रै चेयालि। इला फ्रै चेयडं वल्ल वेल्लुल्लि फ्लेवर् याड अय्यि चाला टेस्टीगा उंटुंदि। ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న 7-8 పచ్చిమిర్చి అలాగే ఒక ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి। ఈ రెసిపీలో మనం ఇంకెక్కడా కూడా కారం లాంటిది యాడ్ చేయం కాబట్టి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్ గా అయ్యే వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి। ఆ తర్వాత చిటికెడు పసుపుని కూడా వేసి మరొక్కసారి మిక్స్ చేసి ఫ్రై చేసుకోవాలి। ఉల్లిపాయలు ఈ విధంగా సాఫ్ట్ గా ఫ్రై అయిపోయాక ఇందులో 1/2 కప్పు పచ్చి బటానీ, 1/2 కప్పు క్యాబేజీ తురుము, 1/2 కప్పు క్యారెట్స్ ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేయాలండి। ఇక్కడ ఇవే వెజిటబుల్స్ అని కాదండి, మనకి నచ్చినవి బీన్స్, క్యాప్సికం లాంటివి కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేయొచ్చు। ఆ తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేయండి। మనం రైస్ లో ఉప్పుని యాడ్ చేసినా కూడా ఇలా వెజిటబుల్స్ లో యాడ్ చేయడం వల్ల ఇవి కూడా చప్పగా ఉండకుండా టేస్టీగా ఉంటుంది। अलागे ई वेजिटेबल्स अन्नी कूडा एक्कुव फ्राई अवनवसरं लेदंडी। जस्ट ओक 2-3 मिनट्स पाटू फ्राई चेसुकुंटे सरिपोतुंदी। 2-3 निमिषाल तर्वात इंदुलो 2 स्पून्ल टोमेटो चिल्ली सास् अलागे 1 स्पून सोया सास् नि याड चेयंडी। सोया सास् नि एक्कुव याड चेसिना कूडा अदि चेदुलागा अनिपिस्तुंदंडी। सो ई विधंगा 1 स्पून याड चेसुकुंटे सरिपोतुंदी। इप्पुडु वेजिटेबल्स की सासेस अन्नी पट्टेलागा बागा मिक्स चेसुकोवाली। ఇలా అన్ని మిక్స్ చేసుకున్నాక మనం ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న 2 గ్లాసుల బాస్మతి రైస్ ని యాడ్ చేసుకోవాలండి। ఇక్కడ బాస్మతి రైస్ కి బదులుగా మనం నార్మల్ రైస్ ని కూడా యూస్ చేయొచ్చు, కానీ రైస్ ఈ విధంగా పొడి పొడిగా ఉంటేనే ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది। బాస్మతి రైస్ ని ఇలా కుక్ చేసుకోవాలి అంటే రైస్ ని అరగంట పాటు నానబెట్టుకొని 1 గ్లాస్ రైస్ కి 1.5 గ్లాసుల వాటర్ ని యాడ్ చేసుకొని రైస్ కుక్కర్ లో కుక్ చేసుకున్నట్లయితే రైస్ ఈ విధంగా పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది। అదే నార్మల్ రైస్ అయితే 1 గ్లాస్ రైస్ కి 2 గ్లాసుల వాటర్ ని యాడ్ చేసి కుక్ చేసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి। ఆల్్రెడీ మనం వెజిటబుల్స్ లో యాడ్ చేసాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోవాలి। ఆ తర్వాత 1/2 స్పూన్ మిరియాల పొడి, మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ని కూడా వేసేసి ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। మనం యాడ్ చేసిన రైస్ ఆల్్రెడీ కుక్ చేశాం కాబట్టి అది కొంచెం చల్లారిపోయి ఉంటుంది కదా। సో రైస్ హీట్ అయ్యే వరకు 2-3 నిమిషాల పాటు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచి కుక్ చేసుకోవాలి। 2-3 నిమిషాల తర్వాత మరొకసారి మిక్స్ చేసుకోవాలండి। టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్టే। దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ ని మనం జస్ట్ ఒక 10 మినిట్స్ లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి। దీని టేస్ట్ కూడా మనం రెస్టారెంట్ లో తిన్నప్పుడు ఎంత టేస్టీగా ఉంటుందో ఎగ్జాక్ట్ అదే టేస్ట్, అదే ఫ్లేవర్ తో ఉంటుంది। మరి ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం? చూసేసారుగా ఎంత ఈజీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ ని ప్రిపేర్ చేసుకోవచ్చో। మరి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి। అలాగే ఆ రెసిపీ ఎలా కుదిరిందో కూడా నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి। అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి। మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం శ్రీహా కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు। నేను వీడియోస్ పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది। థాంక్యూ ఫర్ వాచింగ్।